భాషనే పర్చుగలుగా రాజకీయాలు అవ్వచ్చు, ఇంకా అవ్వచ్చు, ఎన్ని చోట్ల వ్యాపారంలో అవ్వచ్చు, అది అనుగుణంగా జరుగుతుంటుంది. దీనివల్ల సామాన్య ప్రజానీకం ఎలా ఇబ్బంది పడుతున్నారు, దీని మీద వీటి ఈ బ్లఫ్ మాస్టర్స్ మీద టార్గెట్ చేసే ఒక బ్లఫ్ మాస్టర్ దీన్ని అతను ఎక్స్పైర్ చేసే విషయంలో వచ్చిన కథ, ఆ సంఘటనల ఆధారంగా ఫైనల్గా ఏం జరుగుతుందనేది చాలా ఇలా కంటిన్యూగా స్టార్ట్ అయిన సినిమా తప్పకుండా అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం అండ్ మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు చాలా చాలా మంచి పాటలు ఇచ్చారు అన్ని సందర్భానుసారంగా. అండ్ గోపి డెఫినెట్గా ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. అండ్ ఈ సినిమా తరువాత తనకి చాలా చాలా మంచి ఆఫర్లు వస్తాయని. అండ్ సత్య సత్యదేవ్ సత్యదేవ్ గారు ఆల్రెడీ మనకి ఘాజీ రెండు మూడు చిత్రాలతో చేసిన సూపర్ సీమే. జ్యోతిలక్ష్మి చేశారు, జగన్నాథ్ గారు పూరి జగన్నాథ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అఫ్కోర్స్ అంతరిక్షం రేపు 21వ తారీఖులో చాలా మంచి క్యారెక్టర్తో వస్తున్నారు. ఈ సినిమాకి హీరోగా అతను చేయటం నిజంగా చాలా ఈ సినిమా చేసుకున్న అదృష్టం, ఎందుకంటే చాలా వర్స్టైల్ ఆర్టిస్ట్ అండి. ఒక అద్భుతమైన నటుని చూడబోతున్నారు అతనిలో ఉన్న నటుని. నెక్స్ట్ ఇయర్ షుడ్ బి డెఫినెట్లీ హిజ్ ఇయర్ అనిపించింది నాకు, అంత బాగా అతని మీద ఫోకస్ చేస్తారు. అండ్ మీరే అడుగుతారు నన్ను ఏంటంటే ఏంటి క్రిస్మస్ సార్ ఇలా చెప్పారు అని. నిజంగానే మీ అందరూ అమ్మో నిజంగానే రా క్రిస్మస్ బాగా కరెక్ట్గా చెప్పారు అనిపించేటట్టుగా ఉంటుందండి, బికాస్ వీ హ్యావ్ సీన్ ఇట్ నౌ. పీపుల్ గెట్ షాక్ ఎంత వర్స్టైల్ ఆర్టిస్ట్ దొరకటం. మన ఇండస్ట్రీలో చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఒక బ్యాలెన్స్డ్గా ఒక కథా సీన్కి అనుగుణంగాను డైలాగ్ కానీ డిక్షన్ కానీ, పర్టికులర్గా డిక్షన్ చాలామందికి లేదండి ఈ రోజుల్లో. తెలుగు తెలుగునండి, తెలుగు మాట్లాడటం రావట్లేదు రోజుల్లో. ఇంత అద్భుతమైన డిక్షన్తో ఉన్నవాడు, చాలా లాంగ్విటీ ఉంది, చాలా మంచి లైఫ్ ఉంది. మై సిన్సియర్ హార్టెస్ట్ కంగ్రాచులేషన్ సత్య. అండ్ గోపి కూడా అంతేనండి, చాలా తపన ఈ ప్రాసెస్లో తను హింసపడ్డాడు, మమ్మల్ని హింసపెట్టాడు, ఏదైనా ఒకటే అన్నీ చెప్పినా ఒకటే అంటాడు. ఏంటంటే ఇది చిత్రం కోసమే సార్ అంతేనంటాడు. నిజమే దీన్ని మరి ఇంత అక్కలేదయ్యా, ఇంత వద్దయ్యా నా సార్ అంటాం. కాదు కాదు సార్ అని మైన్యూట్స్ కూడా చూశాడు. హి హస్ డన్ హిస్ బెస్ట్ నౌ, ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ హ్యాండ్స్. తప్పకుండా ఇది ఒక చాలా మంచి చిత్రం అవుతుంది అండ్ గుర్తుపెట్టుకునేటట్టుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది డిపార్ట్మెంట్స్ కానీ రేపు ఒక అవేర్నెస్, ఇది ఒక బిఎన్సీ అనుకోండి, చాలా అమాయకం ప్రజలు చాలా చోట్ల మోసపోతుంటే అవును కదా నిజమేగా చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంది అని తప్పకుండా మేము భావిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మేము అందరూ వచ్చినందుకు, పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ టుడే. ఇవాళ మన ది థియేటర్కి ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం. రాణా గారు ఈ చిత్రాన్ని థియేటర్కి ట్రైలర్ రిలీజ్ చేస్తా ఉన్నారు, కానీ నిన్న ప్రో కబడ్డీ వైజాగ్లో ఉన్న వారు సడన్గా బాంబే వెళ్ళటం వల్ల బాంబే నుంచి ఆయన ఆ లింక్ని ట్విట్టర్ ద్వారా పంపిస్తున్నారు, లేకపోతే ఆయన ఇవాళ వచ్చిండేవాళ్ళం. వీ మిస్ హిమ్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు మా ఎంటైర్ యూనిట్ రాణా గారికి మా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఆయన చేస్తున్నందుకు. ఈ చిత్రం ఈ నెల 28వ తారీఖు రిలీజ్ చేస్తున్నామండి, వరల్డ్ వైడ్ రిలీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గారు, అలాగే రమేష్ పిల్లయ్య గారు, ఈ మా గోపి గణేష్, అంటే మావాడు గురించి మేము చెప్తే దిశతేలినట్టు ఉంటుంది. మామూలు వాడు కాదండి అతను, మామూలు ఏమంటారంటే పొట్టోడు చాలా గట్టివాడు అంటారు. ఇతను అవన్నీ దాటిపోయాడు అతను, అది ఉల్లిపాయను మనం ఒలుస్తుంటే ఎన్ని ఉంటాయి లోపల, దానికన్నా ఎక్కువ ఉన్నాడు అన్నమాట గోపి గణేష్ దగ్గర. నాకేమనిపించిందంటే అంటే అంత కంపారిజను చేశాడు. ఇన్ని సినిమాలు చేసాం మేము, కర్నూలులో షూటింగ్ చేసామండి ఈ సినిమాది. ఎంత తీయాలో ఇది 8 వర్షన్ డైరెక్టర్ అంటే మా గోపి గణేష్. ఇది ఇంతవరకు తీయాలి, ఇంతకు మించి వద్దండి, ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు. ఎదవ సోదయి పెద్ద పెద్ద డైలాగులు ఉండవు ఈ సినిమాలో. మీరు ఎంత మాట్లాడతారో క్రిస్పీగా ఉండాలండి, అది చాలా అటెంప్టివ్గా ఉండాలి, ఆడియన్స్ రీచ్ అవ్వాలి. మోసపోయేవాడు ఉంటే నేను మోసపెట్టడం మోసగించడం చాలా ఈజీ అనే క్యారెక్టర్ సత్య. అది మా నా క్యారెక్టర్ వచ్చి ఒక శెట్టి, నా తెప్పలు తెలియదు నా కర్నూలు ఎండల్లో ఆ కొండల్లో పడి తీసుకెళ్ళి సెట్ అని నాకేదో కొంచెం వెరైటీ గెటప్ ఆయన అడిగి ప్రాణం తీసి రెగ్యులర్గా ఉండకూడదు అని చెప్పి రెండు చెవులకి రెండు ఇంత పెద్ద దుద్దులు మన విలేజ్లో ఆడవాళ్ళు పెడతారు పెద్దవి,
అలాంటివి పెట్టి ఒక క్యారెక్టరైజేషన్ ఆయన ఎంకరేజ్ చేసిన విధానం కానీ, మాకు ప్రొడక్షన్ సైడ్ అయితే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అందరికీ చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. సినిమా పరంగా అయితే ఆయన ఎంచుకున్న లొకేషన్లు కానీ అనుకున్న విధానం కానీ, సత్య అలాగే మా పక్కన ఉన్న ఇక్కడ ఒక హీరో ఇక్కడ ఒక హీరో అటు ఒక హీరో ఉన్నారు ఆయన. ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ద డే బిగిన్స్ ఫస్ట్ డే నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఈ సినిమా పెద్ద హిట్. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఈ సినిమా పెద్ద హిట్. షూటింగ్ జరుగుతున్న రోజు నుంచి చెప్పాం, ఆ కథ అంతా తెలుసు, ఆ కథని ఏ రకంగా ఆయన డీల్ చేశాడో తెలుసు. డబ్బింగ్ చెప్పాక కూడా అనుపూర్ణలో డబ్బింగ్ అయిపోయాక నేను హీరోకి ఫోన్ చేసి నిజంగా చాలా జలసీ అయ్యా, ఇప్పుడు చాలామంది చెప్తుంటాం కొత్త హీరోలు వస్తుంటారు, ఈసారి మటుకు నీ కాంబినేషన్లో మేము కానీ లేకపోతే మటుకు బాగుండదు, యువర్ ది అందర్ అర్జున్ రెడ్డి ఫర్ 2019 అని చెప్పాను. సో ఎందుకంటే అతను నేను అంటాం కదండి, F2 షూటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చాడు తను. వస్తే ప్రకాష్ రావు గారు వాళ్ళ సొంత ప్రొడక్షన్లో సత్య, నేను ఆ క్లిప్సే చూశాను, నేను మరలా వాడిని హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సినిమాలో. నేను ఆయన చెప్పిన విధానం, ఒక భారతదేశం గర్వించదగ్గ నటుడు ప్రకాష్ రాజు గారు, తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్ అవి చూసి ఒక చోట ఎందుకు మళ్ళీ నేను అబద్ధం లేదండి రేట్ చెప్పేస్తున్నాను, చెప్పేస్తే ఇది సినిమా. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు ఏమి అనుకున్నా సరే ఒకప్పుడు ఆ పాటలు కొంతమంది హీరోలు పాడిన పాటలు కానీ ఒకప్పుడు ఎవడో యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు మరి ఎవడు పాడినా కూడా ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు ఫేమ్ వచ్చాక. కాబట్టి సార్ ఇప్పుడు రెగ్యులర్ ట్రెండ్కి అదిరిపోయే వాయిస్ తంది, మామూలుగా మాట్లాడితేనే మీటర్ ఇలా తిరుగుతుంటుంది, అటువంటి వాయిస్ని మీరు ఆపేస్తున్నారు, ఆ వాయిస్ని మళ్ళీ రీజనరేట్ చేయాలి సార్ మళ్ళీ అంటే ఓకే అన్నారు. నేను కూడా ఫోన్ చేసి అడిగాను. సో చాలా బాగా వచ్చింది. సో కొత్త సినిమాని ఆదరించే ప్రేక్షకులు అలాగే మీ మీడియా ప్రతినిధులు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. ఫర్ ద డే ఫస్ట్ డే నుంచే ఈ సినిమా చిన్న చిన్న సినిమా అని చెప్పను, చిన్న సినిమాల్లోనే పెద్ద బ్లాక్ బస్టర్గా ఈ సినిమా ఉంటుంది, పెద్ద సినిమాకి ధీటుగా ఉంటుందని అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నమాట. అలాగే మాకు ఈ సినిమా ద్వారా వచ్చిన నటీ నటులు అందరూ బిజీ అవ్వాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, ఆయనకి మంచి సినిమాలు రావాలి, ఈ టీంని ఇలా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సమర్పణలో అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నేను శివలింగ కృష్ణప్రసాద్ సమర్పిస్తున్నాను. రమేష్ పిళ్ళ గారు, ఆయనకి చాలా ప్యాషను. ఈ కథ నాకు నచ్చి నేను అడిగినప్పుడు అతను, సార్ నేను మీ గురించి విన్నాను, నేను ఇది మీకు అమ్మటం కూడా మన ఇద్దరం కలిపి చేద్దాం సార్ అని అనటం జరిగింది. ఆ రకంగా నాకు ఈ మళ్ళీ ఇది నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ నా దగ్గర రావటం నా అదృష్టం ఇది నిజంగా. సో వారు చెప్పినట్టు ఆయన మంచి అభిరుచులకు నిర్మాత, ఫ్యూచర్లో చాలా మంచి మంచి సినిమాలు తెలుగులో కూడా చేద్దాం. తమిళ్లో ఆల్రెడీ 4 ఫిలిమ్స్ అండర్ ప్రొడక్షన్లో జరుగుతున్నాయి ఆయనకి. ఇక్కడ మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకొక వేవ్ లాగా చేద్దామని ఇదిలో ఉన్నారు. వీఆర్ వెల్కమింగ్ రమేష్ పిళ్ళ గారు ఆల్సో హియర్. థ్యాంక్ యూ సార్. రిలీజ్ వరకు ఎక్కువ ఏం మాట్లాడకూడదని దాంతోనే ఉన్నాం మేము. మేము మొదటి నుండి ఒకటే చెప్తున్నాం, మంచి సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి. ఇదే మూటతో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. మొన్న జస్ట్ 3 డేస్ బ్యాక్ సెన్సార్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్స్ తర్వాత మేము ఇంకా చెప్పాలంటే హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం ఇంకా. అంత అలాగా మాకు అప్రిషియేషన్స్ ఇచ్చారు వాళ్ళు, చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరు ఎవరు కూడా యాక్ట్ చేయలేదండి, అందరూ జీవించారు. పృథ్వీ సార్ అయితే అసలు అప్పుడు ఇక్కడ ఎంతమంది ముందు కాదని ఇంకా చాలా చెప్పాలి ఆయన గురించి. అసలు ఈ సినిమా కోసం ఆయన ఎన్ని చేయాలో అంటే యాజ్ ఎ రిమ్యునరేషన్ పరంగా కానీ నేను ఎన్నోసార్లు డబ్బింగ్ మళ్ళా మళ్ళా చెప్పించుకుని ఆయన ఇంత కూడా ఇది నాకు ఎందుకు అని అడగకుండా వచ్చి నీకేం కావాలో చెప్పాలని వచ్చి మళ్ళా ఎక్కడో షూటింగ్లోంచి మళ్ళీ వచ్చి చెప్పడం జరిగింది. తర్వాత ఏది కర్నూలులో మేము చేసిన హిల్స్ ఏమవుతున్నాయో అసలు ఇప్పటికీ నాకు మా అందరూ మొత్తం మా టీం అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. మా కోసం ఆయన అంత కోఆపరేట్ చేసి పైకి ఎక్కడో దిగడం అనేది మేము కొంతమంది ప్రొడక్షన్ టీం అంతా భయపడిపోరు అనమాట మళ్ళీ చెప్పడానికి అంతా. అయినా మళ్ళీ ఎక్కాలని మళ్ళీ పైకి ఎక్కి దిగుతూ ఉండి చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. అసలు ఒక 20 నిమిషాలు ఆయన కంప్లీట్గా ఆయన షోల్డర్ మీద పట్టుకెళ్ళిపోయారు ఫస్ట్ టేక్ ఆఫ్ సినిమా.
థియేటర్లో కూర్చోగానే ముందు ఒక 20 మినిట్స్ అలా టేక్ ఆఫ్ ఆయన ఆయన షోల్డర్ మీద పట్టుకుని పరిగెట్టారు అసలు తీసుకెళ్ళడం జరిగిందని ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా సత్య ప్లస్ సత్య యాక్టింగ్ గురించి నేను చెప్పడం కంటే ఇప్పుడు మీరు దీని తర్వాత ఆ ట్రైలర్ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. మేము అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, చాలా ధైర్యంగా అంటే ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే అందరికంటే మెయిన్ అన్నిటికంటే మెయిన్ మంచి సినిమా తీసామనే ఒక ఆనందం మా అందరిలోనే మీకు కనిపించాలండి. డెఫినెట్గా మేము కోరుకుంటుంది మంచి సినిమా మంచి సినిమా అనేది డే వన్ నుంచి మీరు అదే మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటూ ఉన్నామండి. మనసవచ కర్మణ మా సైడ్ నుంచి మేము అన్నీ పెట్టాం, మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాం. ప్రొడ్యూసర్ గారు అన్నారు తను వాడు టార్చర్ అయ్యాడు మా అందరిని టార్చర్ పెట్టాడని. జెంటిల్మెన్ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, నా చాలా ఫేవరెట్ డైలాగ్, నువ్వు వెళ్ళే దారి పెడదారి కావచ్చు నువ్వు అంతిమంగా చేరుకునేది ఆలయం అయి ఉండాలి అని చెప్పి డైలాగ్ ఉంటుంది, నాకు చాలా ఫేవరెట్ డైలాగ్ అది. ఇప్పుడు మనం మధ్యలో ఎవరిని ఎన్ని తిట్టుకున్నా ఏం చేసుకున్నా సరే అల్టిమేట్గా ప్రొడక్ట్ బాగుండాలనే దాంతోనే చేశాను. ఈ విషయంలో ఎవరిని బాధ పెట్టుంటే క్షమించండి అని కూడా చెప్తూ ఉన్నాను. తర్వాత తమ్ముడు సునీల్ ఒక్కసారి అప్పుడు సెన్సార్లోంచి బయటకు వచ్చిన కొంతమంది చెప్పినప్పుడు ఏఆర్ రెహమాన్ అదే సౌండింగ్ వినిపించిందని చెప్పి చెప్పారు, మేము కోరుకున్నది కూడా అదే. అది మళ్ళా ఇంకొకసారి నేను చెప్తా ఉన్నాను, చాలా అద్భుతంగా చేశాడు అంతా. ఇంకా మన చైతు అసలు చైతు అయితే అసలు నేను అసలు ఈ ఆ క్యారెక్టరు చేస్తావా అని అడగడానికి నేను చాలా ఆలోచించాను. అన్న నువ్వు అదేమో నీకోసం నేను వచ్చి చేస్తానని చెప్పి మొత్తం తను వచ్చి అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అసలు అని అది ట్రావెల్ అవుతుంటుంది ఒక బ్యాంగ్ ఇస్తుంది అసలు అని క్యారెక్టర్ సినిమాలోనే చాలా అద్భుతంగా చేసి తర్వాత ఎంత నేచురల్గా చేశాడంటే అసలు చైతు కనిపించడు అసలు అంటే ఒక ఆ క్యారెక్టర్ని ఏదైతే పేరు పెట్టానో ఆ క్యారెక్టర్ మాత్రం కనిపించడం జరుగుతుంది. అలాగే స్వరూప్ ఇంకా వంశీది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ తర్వాత చాలా ఎక్కువ వంశీ గురించి రాయడం జరుగుతుంది డెఫినెట్గా తన పెర్ఫార్మెన్స్ గురించి. ఇంకా మా సైడ్ నుంచి మేము అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. నేను చాలా చాలా హంబుల్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ట్రైలర్ని ప్రమోట్ చేయండి ఫస్ట్ జనాల్లోకి అందరికీ. చాలా మంచి కంటెంట్తో వచ్చాం మేము. తర్వాత సినిమా రిలీజ్ తర్వాత కూడా మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాట్లాడదలుచుకోలేదండి బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్. అంటే ఏదో లెట్స్ వాచ్ దిస్ మూవీ అండి. నేను అంటే మూవీ తర్వాత ప్రజలు మాట్లాడతారని నా బేసిక్ ఫీలింగ్ అండి, ప్రజలు మాట్లాడారు. సో నేను ఇక్కడ చెప్పి సత్య బాగా చేశాడు, చైతన్య బాగా చేశారు, లేకపోతే వాళ్ళు బాగా చేశారు, అందరూ డెఫినెట్గా సూపర్ చేశారండి, 200% బాగా చేశారు. నేను ఐ జస్ట్ వాంట్ సే ఓన్లీ వన్ థింగ్, దయచేసి అంటే అవన్నీ పక్క పెట్టేసేయండి, వాచ్ ద మూవీ, ఎంజాయ్ చేయండి అనేది నా సెల్ఫ్ ఇదండి. అందరూ బాగా కష్టపడ్డాం, ఇష్టపడుతూ కష్టపడ్డాం. సో అన్నయ్య కోసం ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ సెంటర్. సో ఇంకా అంతకుమించి మోర్ దాన్ ఎనఫ్ అండి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు నా మీద నమ్మకం ఉంచి, అలాగే పిల్లయ్య గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అన్ దిస్ మూవీ. థ్యాంక్స్, సపోర్ట్ చేయండి మూవీని, అందించండి, థ్యాంక్ యూ. వాంటెడ్ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ ఒకటి డైరెక్టర్ సార్, ఐ మీన్ లైక్ ఐ లవ్ హిమ్ అలాట్ యాజ్ అ పర్సన్. అండ్ అదర్ దాన్ దాట్ నా ఫేవరెట్ పీపుల్ ఉన్నారండి. అంటే యాజ్ అన్ యాక్టర్గా ఒక సినిమా చూసినాక అబ్బా ఇటు సూపర్గా చేసాడు రా, వీటితో వర్క్ చేసే ఆపర్చునిటీ బాగుంటాయి అనేది. సో ఫస్ట్ థింగ్ ఇస్ సత్య, జ్యోతి లక్ష్మి నుంచి హీఈస్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్. ఇంకా బ్రేక్ రాలేదు, బట్ ఐ విష్ దిస్ ఫిలిం టు గివ్ హిమ్ ఆల్ ద బ్రేక్. ఇంకోటి ఈ టెంపర్ వంశీ అండి, దిస్ గై ఈస్ బ్లేడింగ్ బ్రిలియంట్ ఇన్ దట్ టెంపర్ ఫిలిం. సో నాకు వీళ్ళందరితో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, విచ్ ఇస్ ది బెస్ట్ థింగ్. అండ్ సునీల్ నేను మీ గురించి ఒక చెప్పాలన్నా, సునీల్తో నేను ఒక 3 ఫిలిమ్స్ వర్క్ చేశాను, నా ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్. కొన్నిసార్లు డైరెక్టర్కి ఒక విజన్ కోసమని మ్యూజిక్ని కంపోజ్ చేయమంటారు. అండ్ సునీల్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ట్రాక్స్ అవి కాన్స్టెంట్గా వింటూ ఉంటారన్నమాట డైరెక్టర్ గారు, బికాస్ ఇట్ గివ్స్ హిమ్ అంటే మ్యూజిక్ ఒక విజువల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది నేను కల్లారా చూశాను. అండ్ దెర్ వాజ్ వన్ సాంగ్ ఒక హిల్ స్టేషన్ దాంట్ లొకేషన్ దాంట్లో షూట్ చేశాను, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. సో డూ లుక్అవుట్ ఫర్ ఇట్. అండ్ దిస్ ఇస్ అ బిగ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి, ఈ December 28th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ ద ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ చెప్పినట్టు ఈ స్టోరీ అంటే ఏంటి, కథ ఏంటి అనేది నేను ఒక చిన్న లైన్లో చెప్తాను. మోసం చేసేవాళ్ళు, మోసపోయాడు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు అన్న ఒక కాన్సెప్ట్. సో సొసైటీలో ఆ కాన్సెప్ట్లో నేను కూడా ఇముడతాను, ఎందుకంటే నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఇంతమందిని జాయిన్ చేస్తే 10,000 పెడితే 1,00,000 వస్తుంది, ఇలా అంటే అత్యాశకు పోయి
నేను అందులో ఒక యాక్చువల్ ఒక విక్టిమ్ని, ఏ మోసపోయే వాళ్ళు నేను ఒకడిని. సో నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ జాయిన్ అయ్యాను ఈబిజ్ అని ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. సో చాలా బాగా మాట్లాడేసి అందరిని ఇంప్రెస్ చేసి ఒక నెల రోజులు 20 మందిని జాయిన్ చేసేసాను. తర్వాత సెకండ్ మంత్ అది ఎత్తేసాడు. 20 మంది నన్ను పట్టుకొని వేధించారు, నీ గురించే కట్టావు, నువ్వు చెప్పినవన్నీ నమ్మి కట్టావు అని. యాక్చువల్లీ అంటే ఇలా ఈ 2 నెంబర్ బిజినెస్ అంటారండి, ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ అని, ఈము వ్యాపారం అని, లేకపోతే రైస్ ఇలా ఈ 2 నెంబర్ బిజినెస్ ఎలా అయితే కరెక్ట్ కాదు స్కామ్ అని ఈ మధ్య మనం కోకట్ బల్ వచ్చేస్తాం. సో బేసికలీ ఈ మిడిల్ క్లాస్ అందరినీ టార్గెట్ చేసి మోసం చేసే ఒక క్యారెక్టర్ చేశాను. అండ్ సో బ్లఫ్ మాస్టర్ బేసికలీ. అండ్ దాని గురించి నేను చాలామంది గురించి మాట్లాడాను, లాస్ట్ టైం గురించి మాట్లాడాను. మెయిన్ గోపి అన్న అంతా ఆయన మొత్తం పులిహార లేకపోతే పరవాన్నం అన్నీ కలిపి రెడీగా పెట్టి ఒక విందు భోజనంకి నన్ను పిలిచి ఇదిగో తిను డార్లింగ్ అని పిలిచిన, అంటే కష్టమంతా ఆయన పడి లాస్ట్కి నన్ను పిలిచి నువ్వు తిను అని నాకు నిజంగా నా కళ్ళ ముందు పెట్టాడు గోపి అన్న. నేను నిజంగా దానికి నేను నీకు థ్యాంక్స్ అని చెప్పేసి వదిలేయలేను. సో అది. అండ్ సెకండ్ వచ్చి శివలింగ కృష్ణప్రసాద్ గారు, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయి ఉండి నాలాంటి ఒక యాక్టర్ చేస్తున్నాడంటే ఆబ్వియస్లీ దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. బికాజ్ ఆయన చాలా పెద్ద యాక్టర్స్తో చేశారు, కమల్ హాసన్ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, చాలామందితో చేశారు. అంటే అంత పెద్ద యాక్టర్స్తో చేసిన ప్రొడ్యూసర్ గారు నాకు ఛాన్స్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అండ్ ఐ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి బ్లఫ్ మాస్టర్ ఇచ్చినందుకు. అండ్ రమేష్ పిల్లయ్య గారు, తమిళనాడులో ఆల్రెడీ తమిళ సినిమాలో ఆయన ఆల్రెడీ 4 పెద్ద సినిమాలు చేస్తున్నారు. అండ్ శివలింగ అనే సినిమా ఇక్కడ ఆల్రెడీ ముందు రిలీజ్ చేశారు, బట్ దిస్ ద ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాతో ఆయన రావడం నిజంగా వీఆర్ ఆల్ ఫార్చునేట్ అబౌట్ దాట్. అండ్ ఈ సినిమా ఆయనకి చాలా పెద్ద హిట్ వస్తుంది, అది మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ ఇంకా అంటే చాలా కాన్ఫిడెంట్గా నేను ఈ సినిమా గురించి చెప్పగలనండి, బట్ ఐ థింక్ వీళ్ళందరూ చెప్పినట్టుగా ముందే ఏదో చెప్పేసి అదంతా కాకుండా యు ఆల్ వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ ప్రమోట్ దిస్, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో ఐ మీన్ చాలా మీటింగ్స్లో మనం ప్రెస్ మీట్స్లో కలిసాం, అడపో తడపో కలుస్తూనే ఉన్నాం, బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ నాకు చాలా మంచి ఫిల్మ్ అండి. ఐమ్ లెటింగ్ యూ నో, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ యుల్ ఆల్ లవ్ ఇట్. అది 28th December వస్తున్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మిగతా కొంతమంది అంటే చాలామంది గురించి మాట్లాడాలండి, బట్ వేదిక మీద ఉన్న వాళ్ళలో మెయిన్ నాకు సునీల్ అన్న. సునీల్ అన్న మ్యూజిక్ అగైన్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్, చెప్పినట్టుగా మీరు ఒకసారి చూడండి. ఆయన రెహమాన్ అంటారు యూజువలీ, మేము అనుకుంటాం రెహమాన్ అని, బట్ ఐ థింక్ ఆయన నాకు దానికంటే ఎక్కువ. దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ సునీల్ అన్న. అండ్ అలాగే చైతు చెప్పినట్టు, చైతు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. నేను చైతు వచ్చింది ఈ సినిమా చేస్తానంటే నేను చైతు డైరెక్ట్ అడిగా, అరే నువ్వు షూరా నువ్వు చేస్తావు ఈ సినిమా, వద్దు అలా వద్దంటే లేదు నేను చేస్తాను కంపల్సరీ చేస్తాను బాబు ముందుకు వచ్చాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతు, ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. అండ్ అది నేను బ్రిలియంట్ యాక్టర్ అని చెప్పడం కాదు, చైతు ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఆల్రెడీ. అలాగే వంశీ, నేను అదే వాడిని ఫేస్బుక్లో టెంపర్ వంశీ అని ఉంటుంది ఆల్రెడీ, అండ్ బ్లఫ్ మాస్టర్ వంశీ అని మార్చుకోమని చెప్పా, బికాస్ అదేంటనేది మీకే తెలుస్తుంది. అగైన్ ఇవన్నీ ముందే చెప్పేస్తే ఏంటి అంత వీళ్ళు కాన్ఫిడెంట్ ఏంటి అనుకుంటారు, బట్ యాక్చువల్లీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి ఫిల్మ్ గురించి, వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ మా కళ్ళల్లో మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే కిట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. స్వరూప్, వన్ ఆఫ్ ది అదర్ యాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నేను మెయిన్ మర్చిపోయాను, మా అన్నగారు పృథ్వీ అన్నగారు, అన్న గురించి నేను ఆల్రెడీ మీ ఇద్దరం కలిసి మనోహర్ రామాయణం అని ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్లో చేసాం, అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ట్రావెల్ అవుతూనే ఉంటాం. సో అంత పెద్ద యాక్టర్ సీనియర్ యాక్టర్తో నేను చేయడం అంటే ఆయన ఎప్పుడు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు, అంటే వాళ్ళ ఇంట్లో కిడ్లా చూస్తారు నన్ను. సో థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. ప్రతిసారి మీరు ఆ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే కిషోర్, కృష్ణ కిషోర్, వాళ్ళందరి గురించి ఇంకా చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూర్తి గారు, వన్స్ అగైన్ December 28th వస్తున్నాం, ఈరోజు ట్రైలర్ లాంచ్, ట్రైలర్ అదిరిపోయింది, మీరు చూడండి. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ ఆల్. కొంచెం నెక్స్ట్ లెవెల్లో బాగుంటే బాగుంటుందనే అనిపించింది, నేనే రాసుకున్నాను డైలాగ్స్ అనేవి మేము ఫిల్మ్కి అంతా.
కొన్ని చోట్ల ఇంకొంచెం పదునైన పదాలు ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు నాకు మీ పాత్రికే మిత్రుల్లోంచి దొరికిన ఒక అద్భుతమైన వ్యక్తి పులగించిన నారాయణ గారు, ఆయన చాలా అద్భుతమైన డైలాగ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది ఎక్కడ క్లాప్స్ పడినా సరే అది అంటే మెయిన్ నాకు ఎంత సిచ్యువేషన్ తగ్గట్టుగా నేను ఒక్కొక్కసారి స్కేల్ దాటి వెళ్ళిపోతూ ఉంటా. ఆయన ఎప్పుడు కొంచెం కంట్రోల్ చేస్తూ ఉండేవి కొంచెం నాకు అన్ని రకాలుగానే. ఆయన కొంచెం రైటింగ్ సైడ్ అడిషనల్ డైలాగ్స్ ఆయన ఇవ్వడం జరిగిందండి. ఆయనకి ఆయన ఒక బ్రదర్ లాగా ఆయనకి ఇక్కడ ఈ స్టేజ్లో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను, మర్చిపోయాను సరే.